టెక్నాలజీలో మనం ముందున్నాం ప్రపంచంలో. అదే టెక్నాలజీని కానీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటే హోమ్ క్వారంటైన్లని పరిష్కారం ఎడుగుంటారు. హోమ్ క్వారంటైన్లు చేయడం, అక్కడి నుంచి కంపల్సరీగా ఆక్సిజన్ కావాలంటే హోమ్ క్వారంటైన్ పంపించే పరిస్థితి రావడం, లేదు తప్పదనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆక్సిజన్ కానీ వెంటిలేటర్స్ కానీ ఐసీయూ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడం. దీనివల్ల చాలా వరకు మనకుండే లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాక్సిమం ఎఫిషియెంట్ గా రన్ చేసుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, చాలా మందికి మనం కాపాడుకునే పరిస్థితి వస్తుంది. అదే మరి చాలా ఎఫెక్టివ్ గా కూడా మన పాపులేషన్ మనం చేసుకుంటాం. అదే మరి మీ అందరి అభిప్రాయాలు విన్నాను. ఒకటి, ఇప్పుడే దానికి ప్రోటోకాల్ ఇవన్నీ మాట్లాడాం, ఇంకా ఇక్కడ ఉండే మీ డాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో మన వంతు బాధితుగా సమాజానికి వచ్చినటువంటి పెను విపత్తు ఇది. ఎప్పుడు వినలేదు, ఎవరు విజువలైజ్ చేయలేదు, ఎవరు ఊహ కూడా అందకుండా వచ్చే పరిస్థితికి వచ్చింది. అలాంటిప్పుడు అనేక సమస్యలు, కొన్ని కొన్ని ఫ్యామిలీస్ పెద్దవాళ్ళు చనిపోయేసి ఎర్నింగ్ మెంబర్స్ పిల్లలు అనాథలు అయిపోవడం, ఎకనామిక్ గా దెబ్బతినడం, సైకలాజికల్ గా దెబ్బతినడం, ఇలాంటి చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఒక హోప్ ఉండాలి. గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం చేస్తా వస్తే మిగిలినటన్ని కూడా అందరిలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటూ, నేను మొన్న ఒక ఆర్టికల్ చూశాను, ఆస్ట్రేలియాలో ఎవరైనా ఇండియాకు వచ్చి 14 రోజులు రెడీగా వెళ్తే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా డీల్ చేస్తున్నారు. అంటే ఈ కోవిడ్ ని నివారించడానికి వారి వారి జాగ్రత్తలు వారు తీసుకుంటూ చాలా స్ట్రిక్ట్ గా ఉండి ఆ ప్రోటోకాల్ ని అక్కడ ఉండే ప్రజలు కాపాడుకోవడం కోసం చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు మీరు చెప్పిన దానన్నిటిపైన కూడా వేవ్ 1 అయింది, వేవ్ 2 నడుస్తూ ఉంది, వేవ్ 3 కూడా వస్తుందని చెప్పి గోపీచంద్ గాని మిగిలిన కూడా ఇప్పుడు చెప్పారు. అయితే ఏ స్ట్రెయిన్ ఏ విధంగా వస్తుంది, ఎంత తీవ్రతతో వస్తుంది అనేది ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ యాక్చువల్ గా వచ్చినప్పుడు మనకు కనపడేది. ఈరోజు అమెరికాలో వేవ్ 1 వచ్చిన తర్వాత వేవ్ 2లో వ్యాక్సిన్ వల్ల కొన్ని కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. కానీ ఇంకోటి కూడా చెప్పారు గోపిచంద్ర గారు, మిగిలిన కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫస్ట్ ఏమన్నారంటే 6 ఇయర్స్ 70 ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి, దే ఆర్ మోర్ వల్నరబుల్. అదే మరి ఎవరైతే అనారోగ్యంగా ఉంటారో, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇలాంటి ఉంటే వాళ్ళు కూడా ఇది వస్తుంది డయాబెటీస్, ఇవన్నీ కూడా వాళ్ళు కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని మనం అందరం కూడా ఇది చేశాం. దెన్ 45 to 60 ఇయర్స్ అన్నారు. కానీ సర్ప్రైజింగ్గా ఈసారి వచ్చే కొద్దికి 70 ఇయర్స్ వాళ్ళది తక్కువ కనపడొస్తున్నాయి. ప్రికాషన్స్ కానీ అలార్మింగ్ సిచ్యువేషన్ కానీ వ్యాక్సినేషన్ కానీ అవన్నీ జరిగాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండే వాళ్ళకి వస్తున్నాయి. less than 45 ఇయర్స్ వస్తున్నాయి. ఇప్పుడు less than 45 ఇయర్స్ 18-45 కూడా వ్యాక్సిన్ చేసుకుంటే మళ్ళా వలనరబుల్ సెక్షన్స్ ఎవరు ఉంటారంటే less than 18 ఇయర్స్ వాళ్ళు వలనరబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే వ్యాక్సిన్ కూడా మనకు సఫిషియెంట్ గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. దీన్ని మ్యాక్సిమం స్కేలింగ్ ఎట్ట చేయగలుగుతారు అది మీ చేతలు నా చేతలు లేదు. ఎందుకంటే నేను అపోజిషన్ లో ఉన్నా, మీరు సిటిజన్స్ గా ఉన్నారు, డాక్టర్స్ గా ఉన్నారు, వచ్చిన వాళ్ళని మైక్రో లెవెల్లో కొంతమందికి మనకుండే నాలెడ్జ్ ప్రకారం ట్రీట్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం చేస్తున్నాం. కానీ ఇక్కడ పాలసీస్ కానీ పబ్లిక్ పాలసీస్ ఎఫెక్టివ్ గా ఉంటే ఆ పాలసీలకు అనుగుణంగా మనందరం కలిసి గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అన్నా కానీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్స్ కొన్ని సపోర్ట్ తీసుకునే పరిస్థితులు లేనప్పుడు కోర్టులు కూడా ఏ విధంగా కామెంట్ చేస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఎక్కడికక్కడ హైకోర్టులు సుప్రీంకోర్టులు కూడా కామెంట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆక్సిజన్ మీరు ఎంత ఇవ్వాలి, తప్పదు, ఎందుకు ఇవ్వడం లేదు, లేకపోతే మీరు ఏం చేశారు, మీ చర్యలు చాలవు, ఇంకా చర్యలు తీసుకోవాలి,
అనే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ నేనేంటంటే ఇటీవల కాలంలో ఈ యొక్క ఎన్ని చూసిన తర్వాత ఒక సిటిజన్గా ఒక అనుభవం ఉన్న పబ్లిక్ పాలసీ మేకర్గా, ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన పబ్లిక్ పాలసీస్ ఎప్పటికప్పుడు చేస్తూ ఎలాంటి క్రైసిస్ వచ్చినా ఎలాంటి డిజాస్టర్ వచ్చినా దాన్ని మెయింటైన్ చేస్తూ ముందుకు పోయాం, అట్మోస్ట్ ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేసాం. అందుకనే ఇప్పుడు నేను మీ అందరితో కూడా అందుకనే మాట్లాడాను, కొంతమంది డాక్టర్స్ని పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం, మోడల్స్ కూడా తయారు చేస్తున్నాం. డేటా ఏదైతే మాకు 200 మంది డేటా వచ్చింది, ఒక 300 మంది బెడ్స్ కావాలి అని అడిగారు. ఏది సాధ్యం ఏది అసాధ్యం అనే విషయాలు కూడా అనలైజ్ చేసుకుంటూ మనకుంటే రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎంతమందికి మనం సర్వీస్ చేయగలుగుతాం, ఏ విధంగా స్కేలింగ్ చేయగలుగుతాం కూడా వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో మీరు ఇచ్చిన ఐడియాస్ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. దానికి మనస్ఫూర్తిగా ఈరోజు కాన్ఫరెన్స్ వచ్చిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. నా ప్రయత్నం అంతా కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి మన సహాయం చేసే పరిస్థితిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చాలా మంది మాట్లాడినప్పుడు చెప్పారు, ఫస్ట్ మన వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ట్రైన్. మన వల్లే మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనం క్వారంటైన్కి వెళ్ళాల్సి వస్తుంది, మనం రిస్క్లో పడాల్సి వస్తుంది, అప్పుడు మనం ఎవరిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఒకసారి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుని ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, చైతన్యం తేవడం కానీ, ఇనిషియల్ స్టేజ్లో ఐడెంటిఫికేషన్ కానీ, హౌస్ క్వారంటైన్ కానీ, హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అందరం వర్కౌట్ చేస్తే కొంత ఫలితం ఉంటుంది. అది చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్ పెట్టాం. చాలా సంతోషం, మీరందరూ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ అనేవి తీసుకొని ఎంతవరకు మనం చేయగలుగుతామో అది చేయడానికి నేను అన్ని విధాలు ప్రయత్నం చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, మీ మీద కూడా బాధ్యత ఉంది. సమాజం మనకందరికీ గుర్తింపు ఇచ్చింది, ఈ స్థాయికి వచ్చాం. అలాంటి సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన బాధ్యత కింద ఒక బాధ్యతతో మనం అందరం కూడా చేసి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుందాం. ఒకసారి వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదన చూసినప్పుడు మనం కూడా ఇంతమందిపై కొంత గోపీచంద్ కానీ శ్రీధర్ గారు కానీ చాలామంది మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మనం కూడా డిస్టర్బ్ అయిపోయి పరిస్థితి ఉంటాం. ఉదయం నుంచి నాకైతే ఫోన్లు పార్టీకి మొత్తం, ఒకప్పుడు మామూలుగా పబ్లిక్ వర్క్ పొలిటికల్ వర్క్లో ఉండేటివి, ఇప్పుడు హాస్పిటల్ బెడ్స్ వెంటిలేటర్స్ లేకపోతే ఆక్సిజన్ ఇవే వస్తున్నాయి. ఒక్కోసారి మనం హెల్ప్లెస్ అవుతున్నాం, నిమిత్తమాత్రులు అవుతున్నాం, అప్పుడు బాధ వేస్తుంది. రే ఏం చేయలేకపోయావు, మనకు దగ్గరగా ఉండేవాళ్ళు పాపం ఏం బాధపడుతున్నారు, మన కళ్ళ ముందునే చనిపోయినప్పుడు మనసు బాగా బాధపడడం, మనం కూడా మనుషులం కాబట్టి తట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏది ఏమైనా మన వల్ని మనం సమాయించుకుని ప్రజలకు ఏం చేయాలి చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చెప్తాడు, కర్నూల్లో కొత్త వేరియంట్ వచ్చింది, దాని పేరేంటి, COVID-440 అంట, కే ఇక్కడే పుట్టినాడు కర్నూల్లోనే. దానివలన మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు. కర్నూల్లో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది, దాని పేరు నారా కరోనా, CBN-420 ఆ కరోనా పేరు. 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా, CBN-420, నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది. ఈ దుర్మార్గుడు ఒక నలుగురిని, ఆయన కులస్తుల్ని, ఆయన చెంచగాల్ని వేసుకుని పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఒకటే,
చంద్రబాబు నాయుడికి భజన బాకా కొట్టేటువంటి ఈ మీడియా ఉద్దేశం కూడా ఒకటే. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎక్కువ మంది కరోనా రావాలి, వ్యాక్సిన్ ఏపీకి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఏపీకి టీకాలు ఇవ్వకుండా అడ్డం పడాలి, హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా ఆగిపోవాలి, అదేవిధంగా శ్మశానాల్లో కెమెరాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శ్మశానాల్లో ఎవరు చచ్చిపోయినా కూడా దాన్ని కరోనా కేసుగా చూపించి మానసికంగా శారీరకంగా ఆనందం పొందాలి, అదేవిధంగా ప్రజల్లో అపోహలు సృష్టించాలి. ఈ రాష్ట్రంలో ఏదో కొత్త కరోనా వచ్చింది, కరోనా వచ్చిన వాళ్ళలా చచ్చిపోతారన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు తీసుకువెళ్ళాలి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు చుట్టూతో ఉన్నటువంటి నేను పేర్లు చెప్పినటువంటి ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి తెప్పించుకుని నాలుగు డోసులు వేసుకున్నాడంట, మూడు మూడు. బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళకి నలుగురికి, ఎన్టీఆర్ఆర్ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఎంతలా, తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకి ఎవడే ఎంతలా, ఆ బుచ్చి లాంటి ముసలాళ్ళు కరోనా వచ్చే దెబ్బ పోతారు అట్టంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎవరికి ఎంతలా, మరి లక్షల మంది కార్యకర్తలు మా కుటుంబం అని చెబుతాడు, ఆ పార్టీలో కూడా ఎవరికి ఎంతలా, మూడు మూడు డోసులు వేసి వచ్చాడు, ఆ ఇంట్లో నుంచి బయటికి రాడు, ఆ గదిలోంచి కరోనా రాగానే దూరిపోతాడు లోపలికి. నీకు కరోనా వ్యాక్సిన్ వేసిన అయిపోయింది నీకు రాదు, ఎందుకంటే గదిలో చచ్చేవాడికి కరోనా వ్యాక్సిన్ వస్తుంది, కరోనా రాదు వేసినా రాపోయినా. కాబట్టి నీకు కరోనా వ్యాక్సిన్ కాదు వేయాల్సింది, నీకు పిచ్చి పరాకాష్ఠకెక్కింది, నీకు ర్యాబిస్ వ్యాక్సిన్ ఎంచాలి. నువ్వు సింగపూర్ నుంచి ర్యాబిస్ పిచ్చి కుక్క కరిస్తే ఏం వ్యాక్సిన్ అయితే ఎంచాలో ఒక పది డోసులు తెప్పించుకొని నువ్వు నీ కొడుకు ఎంచుకోండి ఫస్ట్. తర్వాత నీకు డబ్బా కొడుతున్నారు చూడు ఈ చెత్తగాళ్ళు, ఈ డబ్బాగాళ్ళు, వీళ్ళకు కూడా ఏంచు. ఏంచితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా కొంచెం ప్రశాంతంగా ఈ కరోనాను ఎదుర్కోవటానికి మరి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో ఫైట్ చేయాలా లేకపోతే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది.